సో వినింగ్ టీమ్ లీడర్స్ లూజింగ్ టీమ్ లీడర్స్ కి టాస్క్ ఇస్తారు. ఇట్స్ టాస్క్ టైం. ఏంటి బ్రో? ఏంటి? ఏమొద్దు బ్రో? మరి టాస్క్ ఇవ్వండి అయితే. అరే ఏంటి, ఏమన్నా ఉందా? ఎవరిని అడుగుతున్నావు? ఎవరిని అడుగుతున్నావు? నా మనసులో ఒకడు ఉంటాడు, ఆయన అడగాలి. ఒకడే ఎక్కువ అంటే నీళ్ళు అంటాడు, ఇంకోడున్నాడు అంటాడు. నాలంటోడు కాదులే, ఆడో రకం లేగా, ఆడో రకం లేగా. ఏరా వినబడుతుందా? నైన్ థర్టీ పడుకున్నారు. ఏమిటారా ప్రదీప్, గట్టిగా లేపు. ఎక్కడున్నాడు తెలియట్లేదు సార్. సార్తో మాట్లాడేది చెప్తాడు. నాకా? నాకేం చెప్తాడే? నాకు చెప్పేవాడు మావాడు, నీకు చెప్పాడు మీవాడు, నీకు చెప్పాడు మీవాడు. ఇప్పుడు తను ఎందుకు నవ్విందంటే మిమ్మల్ని అలా నవ్విస్తానని సింబాలిక్ గా చెప్పింది. ఓకే, రెడీ, టాస్క్ స్టార్ట్. ఏది చెప్పాలి? చాలా ఉన్నాయి. ఒక నిమిషం, నీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది చెప్పు. ఈ ఎపిసోడ్ అంతా నువ్వు మాట్లాడకూడదు. అలా ఉండాలి ఆ జోక్, అలా ఉండాలి ఆ జోక్. ఒక జోక్, ఒక క్వశ్చన్, ఓకేనా? బేసిక్లీ సుధీర్ ఒక పైలట్. సుధీర్ పైల్ సార్, పైల్ సార్. కాదు బ్రో, ఇది నిజమే కదా? మరి జోక్ ఒక రోజు సుధీర్ ఇంటికి వెళ్ళాడు. సో వాళ్ళ డాడీ అడిగారు, ఏంట్రా ఇంటికి ఎందుకు వచ్చేసావని అడిగారు. సో అమ్మ ఇక్కడ నవ్వాలనుకుంటా, డాడీ ఇంటికి వచ్చారనగా నవ్వాలనుకుంటా. సుధీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ డాడీ అడిగారు, నువ్వు అంత మంచి పైలట్ కదా, నువ్వు ఎందుకు వచ్చేసావు ఇంటికి అని అడుగుతారు. వీడేమో, నేను వచ్చేలేదు డాడీ, నన్ను వాళ్ళ జాబ్ నుంచి తీసేశారు అని అంటాడు. అదేంటి, నువ్వు అంత టాప్ పైలట్ కదా, నేను ఎందుకు తీసేస్తారు అని అడుగుతారు. నేను చాపర్ లో వెళ్తుంటే ప్రైమ్ మినిస్టర్ గారికి చాలా చలేస్తుంది, నేనేమో ఆ చాపర్ ఆ రెక్కలు ఊడేశా, అందుకి నేను జాబ్ నుంచి తీసారు అంటాడు. మాట రాని మౌనమిది. చెప్పు, జోక్ అయిపోయిందా లేదా? ఫ్యాన్ ఆపేసాడు. అయిపోయింది, అయిపోయిందా? ప్రదీప్ స్టార్ట్ చేయి. ఇది జోక్ అనుకుంటున్నారు కదా, ఇది జోక్ కాదు. ఇలాంటి జోక్స్ చెప్పకూడదు అని నేను మీకు చెప్తున్నాను. జోక్ చెప్తానని మమ్మల్ని నమ్మించి వంచించి. ఇదేనా చెప్పు, జోకా కాదా? ఇది ఏంటంటే క్వశ్చన్. ఇప్పటి వరకు నేను స్టేజ్ మీద మటర్ చూడలే. బేసిక్లీ అన్ని వింటర్స్ లో కన్నా ఈ వింటర్ లో ఎక్కువ చలి ఉంది. దేనికి? ఇది చెప్పండి, చెప్పు. మాయరోగం, మాయరోగం. అంతేనా? అట్లీస్ట్ ఒక్క ఆన్సర్ అన్నారు. నాకైతే ఏ కాలం చలి ఉండదు, ఏ కాలం చలి ఉండదు. ఎందుకంటే కాశ్మీర్ ఇండియాలో కలిసిపోయింది కాబట్టి. ఏం చెప్పావు, ఏం చెప్పావు? బ్రో బ్రో బ్రో, దెబ్బకి ఇరిగిపోవాలి. ఆవిడ అడిగితే నాకు ఇరిగిపోవాలి. ఆన్సర్ మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. ఎందుకంటే కాశ్మీర్ ఇండియాలో కలిసిపోయింది కాబట్టి. కలిసిపోయింది, అక్కడ తడిసిపోవాలి, తడిసిపోవాలి. నువ్వేం చేస్తావు? బ్రో బ్రో, ఆవిడ ఆన్సర్ చెప్తే నన్ను కొట్టడేంట? ఇప్పుడు నీ రెండు చేతులు ఒక సైడ్కి వచ్చేస్తాయి. కాదు, ఆవిడేదో అడిగితే ఆవిడ చెప్తే దానికి నన్ను కొట్టడం ఏంటి? అది ఏంటి కాంపిటీషన్? ఇంకో జోక్ ఉందా ఏంటి? ఈసారి ఖచ్చితంగా డైరెక్ట్ జోక్ క్వశ్చన్లు. ఇది బాగాలేదంటే ఆది గారికి పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి. మీరైతే ఖచ్చితంగా నవ్వుతారు. ఇది ప్రదీప్, ఆది బలవంతంగా చెప్పిస్తున్నాడు. అయిన తర్వాత ఆదిని ఇక్కడికైనా పంపించాలి, మీరైనా కొట్టలే. నేనేంటంటే మొదలెట్టక ముందే ఆదిని పొజిషన్ లో పెట్టుకుంటున్నా, పొజిషన్ లో పెట్టుకుంటున్నా. బాగుంటది అన్నాడు కదా, మన నమ్మకంగా ఉంగోవాలి. మరి నాకు కూడా అర్థమైపోతాడా? ఇంక నేనే వంగుంటా, నేనే వంగుంటా. ఏంటి, నాకు అర్థం కాదు. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు త్వరగా. ఎంత ఓడిపోతే ఇలా చేస్తారా? ఓడిపోవడం ఏం కాదు, నువ్వు జోక్ చెప్పు, చెప్పు తొందరగా. అంటే ఇది కొంచెం స్టోరీ లాగా ఉంటది, కొంచెం పెద్ద. రెడీమా, గో అహెడ్, యాక్షన్. బేసిక్ గా ఒకడు ఉంటాడు, ఒక ఊరోడు ఉంటాడు, వాడు చెట్టు కింద పడుకొని ఉంటాడు. సో ఒకడు వచ్చి అడుగుతాడు అనమాట, బ్రో ఆర్ యూ రిలాక్సింగ్ అని అడుగుతాడు. నో నో, ఐఎమ్ స్లీపింగ్ అంటాడు. మళ్ళీ ఇంకొకడు వస్తాడు, బ్రో ఆర్ యూ స్లీపింగ్ అంటే నో నో సారీ. ఆర్ యూ రిలాక్సింగ్?
ఇది ఒక పంచే కొట్టేయండి ఆడిని, పర్లేదు. భయ్యా మీరు ఎట్లా చెప్తా? నువ్వు పారిపోడాకరా. కాదు, నేను జోక్ చెప్తాను మాస్టర్, ఓకేగా? చెప్పు. నవ్వు రాకపోతే మామూలుగా ఉండదు, చంపేస్తా. ఓకే, నువ్వు చాలా బాగున్నావు అన్న, నువ్వు చాలా బాగున్నావు అన్న. ఇంకోటి చెప్పనా? సక్సెస్ సక్సెస్, ఇంక అవసరంలా అన్నా. ఈ యాంగిల్ హృతిక్ రోషన్ లాగా ఉన్నావు, చూడు. అటు తిరిగి కొంచెం అటు తిరిగి. అదేంటి మహేష్ బాబు గారు సరిలేరు, నీకెవరు? ఇప్పుడు గ్యారంటీ కొడతారు, ఇప్పుడు గ్యారంటీ కొడతారు. అక్కడ ఉంటారు కదా. రష్మి మీద జోక్. రష్మి గారు, శేఖర్ మాస్టర్ మీరు చెప్పండి. రష్మి గారి గురించి జోక్ అంట. రష్మి గారి మీద జోక్ వస్తుంది అసలు? నాకు జోకులు తెలియదు. ఆవిడ మీద రావా లేకపోతే? అసలు ఎవరి మీద రావు? ఆహా, ఎవరి మీద రావు మీకు? ఓ, ఇంట్రడక్షన్ స్కిట్లు ఉంటాయి సార్ మన డిఏ, ఒకసారి పెట్టుకొని చూస్తూ ఉండండి అప్పుడప్పుడు. నువ్వు చెప్పన్న ఒక్క జోక్ చెప్పన్న. రష్మిని చూస్తే ఒక్క జోక్ చెప్ప. రష్మి మీద, రష్మిని చూస్తే రష్మి జోక్ చెప్పడం ఏంటరా? రష్మి అందంగా ఉంటుందా లేదా? అసలు క్వశ్చన్ అడగడం ఏంటి? కాదు, అసలు ఆ క్వశ్చన్ అడుగుతారా అని అడుగుతున్నాడు మిమ్మల్ని. ఓ, ఇప్పుడు నన్ను తప్పంటున్నాడా? తప్పండి, అసలు మీ ప్రశ్నే తప్పంట. ఆ క్వశ్చనే తప్పు అన్నాను తప్ప మీరేంటి క్వశ్చన్ వేసేదాన్ని? నువ్వు అక్కడే కరెక్ట్ మాట్లాడతావు, మేము మాట్లాడేదంతా తప్పు. ఇప్పుడు ప్రదీప్ నెంబర్ వన్ యాంకరా అంటే క్వశ్చన్ ఏంట్రా? ప్రదీప్ నేను వచ్చాను చెప్తున్నా. ఇప్పుడు నేను నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడుగు. రెండో రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఇస్తారా? చెప్పు ఆన్సర్. ఒక్క నిమిషం చూసారా సార్, దేనికి లేవు. మన షో ఫార్మేట్ చెప్పకుండా మిగతా సోదంతా చెప్తున్నాను. చెప్తా నాగండి, మరి చెప్పు తొందరగా. ఎరా ఎరా, ఏ రా అంటావా ఆవిడ్ని? ఈవిడ సారీ, వాడిని పిలుద్దామని. భయ్యా, వాడు లోపల ఉన్నాడా, రోడ్డు మీద ఎటుపడి తిడి తిరుగుతూ ఉంటాడా? వాడు అప్పుడప్పుడు అలా బయటకు దూకి అటు ఇటు శ్రీకృష్ణుడు లాగా. నీలాగే చెప్పొచ్చు కదా మళ్ళీ, శ్రీకృష్ణుడు పేరు ఎందుకు ఎత్తుతావు? వాళ్ళు వస్తారు. ఎందుకు? ఎందుకేంటి? ఫస్ట్ రౌండ్ మేము గెలిచాం, మేం చెప్తే చెయ్యాలి.